fortalezas. మన స్థానిక ముప్పై వార్డు కౌన్సిలర్ శ్రీమతి అల్లాల సరితా రమేష్ రావు, అదేవిధంగా తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం నిజంగా మన పాఠశాల ఆనందించదగ్గ విషయం. నాకు తెలిసి దాదాపు ఒక కొన్ని సంవత్సరాల వరకు కూడా 100% ఫలితాలు ఈ పాఠశాలలో వచ్చేవి లేవు. మొదటిసారి ఒక 21 మంది విద్యార్థులు మన పాఠశాలలో చేరారు. ఇంకా ఒక 10-15 మంది విద్యార్థులు ఇంకా రావడానికి అవకాశం ఉంది. 100% దాటుదని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఈ పరిపాటిలో భాగంగా మనకు ప్రభుత్వము అమ్మాయిలకు 20 తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గత సంవత్సరం రాగానే హెల్త్ కిట్లు ఈ సంవత్సరం కూడా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మీకు హెల్త్ కిట్ అందిస్తాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కరీంనగర్ ప్రాంతంలో కరీంనగర్ పక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెంకట్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ కరీంనగర్లో ఉంది. ఆ సంస్థ ద్వారా ప్రతి 10వ తరగతి విద్యార్థికి 10 నోట్బుక్లు అక్కడ అందజేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో దాదాపు లేవు. నాకు అక్కడ కరీంనగర్లోనే వర్క్ చేశాను కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. నేను వాళ్ళను ప్రత్యేకంగా కోరడం వలన ఈ సంవత్సరం నుంచి మన పాఠశాలకు ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ ఫ్రీగా ఉచితంగా వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు. వారికి కూడా మనం పాఠశాల నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ సందర్భంగా ముందుగా పిల్లలకు మీకోసం మేము ఎల్లప్పుడూ వెంటనే ఉంటూ మీకోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. మేమే కాకుండా మీ గురించి ఇప్పుడు సార్ కూడా కన్నర్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి మీ గురించి కూడా ఇంత ఆలోచించడం మీ అదృష్టం అసలు. అవునా కదా, మేము చేయడం ప్లస్ కన్నర్ నుండి కూడా మీకు నోట్స్ పంపిణీ చేయడం అంటే చాలా అదృష్టం. మీరు దీన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. అంటే మాకోసం మీరు మీకోసం ఇంకా కష్టపడే వాళ్ళు ఉన్నారని మీరు ఈ గవర్నమెంట్ స్కూల్కి ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడులో భాగంగా ఈరోజు గాంధీనగర్ హై స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచేసిన వార్డ్ కౌన్సిలర్ అల్లాల సరితా రమేష్ రావు గారికి మరియు ఈ స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా విద్యార్థులందరికీ ఆశీస్సులు. వెంకట్ ఫౌండేషన్ వారు పంపించిన బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో వెంకట్ ఫౌండేషన్ వారు ప్రతి ఒక్క విద్యార్థికి 10 బుక్లు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే పిల్లల మీద కేర్ తీసుకోవడం అంటే చదువు ఒక్కటే కాదు, వారికి సంబంధించిన బుక్స్ కానివ్వండి, వారికి అవసరాలు ఏమున్నాయో తీర్చడం అనేది టీచర్లు గుర్తించి వెంకట్ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేపించడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే పిల్లలందరికీ కూడా బుక్స్ అనేటివి గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే అలాగే డ్రెస్సులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది, హెల్త్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలకి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ తీర్చడంలో టీచర్స్ కానివ్వండి, ఎవరైనా డోనర్స్ వారి ద్వారా ఏర్పాటు చేయడం కానీ ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి పిల్లలకి ఒకే రకమైన చదువు అంటే బుక్స్ లేవు మా దగ్గర ఇది లేదు అని చెప్పుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటివి కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువులో ముందుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వారికి నిజంగా ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలి అనుకుంటే మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ కావాలి. ఎందుకంటే ఈ చదువు అనేది చాలా ముఖ్యము. మీ చదువు మీ లైఫ్లో చాలా ముఖ్యం కాబట్టి చదువు అనేది ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా చదువుతో చదివినట్టయితే భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఈరోజు ఉన్నాయి. డిజిటల్ ఎడ్యుకేషన్ యొక్క అందండి నాణ్యమైన విద్య. అంటే ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా చెప్పాలి అనేది వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి కూడా ప్రైవేట్ స్కూల్స్ లాగే మా స్పెషల్ క్లాసులు పెట్టించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి. అదేవిధంగా మీ లైఫ్లో ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకొని ఆ గోల్కి సంబంధించి తప్పకుండా మేము డాక్టర్ అవుతాము కలెక్టర్ అవుతాము అనే కాకుండా దానికి సంబంధించి సమయాన్ని కేటాయించి చదవాలి. ఏదో అనుకున్నది అనుకోవడమే కాదు, దానికి సంబంధించి
కష్టపడడం ఉంటుంది. లక్ష్యం నెరవేరాలంటే చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టం నెరవేరినట్టయితే మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. తప్పకుండా మీరందరికీ మంచి మార్కులతో పాస్ అయ్యి భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా గాంధీనగర్లో హై స్కూల్లో చదివినాము అని ఎంతో గొప్పగా చెప్పుకునే విధంగా మీరు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టీచర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. Thank you.